నమస్తే, ఎం న్యూస్ కు స్వాగతం. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్ ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని, జనసేన పార్టీ రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవ చేయడంలో కూడా ముందుంటుందని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. యూకొత్తపల్లి మండలం ఎండపల్లిలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు, విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ అనిరుద్ధ్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కాగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ పిల్లా శ్రీధర్ ను గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మచ్చా శ్రీనివాస్, మచ్చా అప్పాజీ, దాసరి కిరణ్, పిల్లా శివశంకర్, గరగ సత్యానందం, కంబాల దాసు, పల్లెటి బాపన్నదుర, వెన్నపూ చక్రధర్రావు, జ్యోతుల శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎండపల్లి గ్రామంలో చాలా మంచి సేవా కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు జనసేనలో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటారు. అలాగే ఇంతకుముందు రాపత్తిలో కూడా చేశారు. ఎంతోమంది పేదలకి ఉచిత వైద్య అండ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్ మంచి కన్స్ట్రక్టివ్గా జరుగుతుంది. అలాగే ఆయన మిత్రులైన ఆర్థోను కూడా తీసుకొచ్చారు. ఆర్థోపెడిషియన్ కూడా, స్పెషాలిటీ ఉన్న డాక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చి కేవలం జనసేన పార్టీ సిద్ధాంతాలకు తగినట్టు ప్రజలకు సేవ చేయటమే నినాదంగా తీసుకుని, దానికి శ్రీధర్ గారు ఎప్పుడూ కట్టుబడి ఉండి ఈ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఎండపల్లిలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది మీ వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది ఎంతమంది మెడిసిన్స్ లేకుండా, సరైన మెడికల్ గైడెన్స్ లేకుండా ఎంతమంది ఇబ్బంది పడితే ఇలాగ జనసేన పెట్టిన మెడికల్ క్యాంప్కి రావడం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెడికల్ సైన్స్ని బీహార్ కన్నా తక్కువ ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయింది. వైద్య వ్యవస్థలో బీహార్ కన్నా తక్కువ ప్లేస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. కింద నుంచి రెండో స్థానంలోకి తీసుకొచ్చేసారు. అంటే ఎవరైనా ఏదైనా మెడికల్ సప్లయర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టారు, వీళ్ళకి ఏమీ సప్లై చేయకండి, డబ్బులు ఇవ్వరని చెప్పి. అంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వమే. దీన్ని వచ్చే ఎన్నికల్లో ఈ ప్రజలందరూ కూడా తరిమి కొట్టి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ఎండపల్లి గ్రామంలో ఎండపల్లి గ్రామ జన సైనికులు మరియు గ్రామ పెద్దలు, పిఠాపురం నియోజకవర్గ గ్రామ సైనికులు, జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు వీరందరూ ఆధ్వర్యంలో ఎండపల్లి గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బీపీ, షుగరు మరియు నిపుణులైన వైద్యులకే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయా హాస్పిటల్స్, అంటే విష్ణు హాస్పిటల్, మెడికవర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. అక్కడ వారికి నెక్స్ట్ ఓపీడీస్ కూడా ఏమీ లేకుండా మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఈ సేవలను వారు వినియోగించుకుంటారు అనుకుంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఓట్ల కోసం రాజకీయం వద్దండి, ఎప్పుడు కూడా ప్రజల అవసరానికి తగ్గట్టు మీరు పనిచేయండి, ఓట్లు ఆటోమేటిక్గా వస్తాయన్నారు. అదేవిధంగా గత సంవత్సరంన్నరగా పిఠాపురం నియోజకవర్గంలో అనేక మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. త్వరలో అనేక మెడికల్ క్యాంపులు పెడతాము. ఈ నియోజకవర్గంలో ఓట్ల కోసం కాకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తాము. అదేవిధంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా దానిపై పోరాటం చేయడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది. రానున్న ఎలక్షన్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల్ని పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో గెలిపించుకుని జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలతో పాటు అన్ని నియోజకవర్గ ప్రజలు జన సైనికులు ముఖ్యంగా కోరుకునేది మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. ప్రజల కష్టాలను తెలుసుకున్న మనిషి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు లేకుండా చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించుకుని మన ఓట్లన్నీ కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం వేసే ప్రతి ఓటు కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం వేయాలని,
ఏదో ప్రలోభాలకు లొంగకుండా మనం ముందుకెళ్లాలని, అదేవిధంగా పార్టీలకు అతీతంగా మేము ఎవరికి అవసరమైనా కూడా సేవ చేయడానికి మేము ముందుగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పిఠాపు నియోజకవర్గ ప్రజలకి, పెద్దలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ముఖ్య నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.